హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ని చూద్దాం. దీనిలో ఫస్ట్ క్వశ్చన్, డిసెంబర్ 15వ తేదీన లండన్లో నిర్వహించినటువంటి అందాల పోటీలలో 2019కి గాను మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్నది ఎవరు? ఆన్సర్, టోనీ యాన్సింగ్ వీరు మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరి అయినటువంటిది ఏమిటి? కింది వాటిలో సరి అయినటువంటిది అదేంటంటే, ఈ సంవత్సరానికి మేటి వ్యక్తి గ్రేటా థన్బర్గ్ అనేది సరి అయినటువంటిది ఈ సంవత్సరానికంటే 2019 సంవత్సరానికి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పటంలో నూతన దేశంగా డిసెంబర్ 11వ తేదీన బోగైన్ విల్లే ఏర్పడింది. ఈ కింది వాటిలో ఈ దేశంతో సంబంధం కలిగింది ఏమిటి? బోగైన్ విల్లే ఈ దేశంతో సంబంధం కలిగింది అదేంటంటే, ఇది రాగి నిక్షేపాలకు ప్రసిద్ధిగాంచింది, ఇది పపువా న్యూగినియా నుంచి ఏర్పడింది. నెక్స్ట్ ఆప్షన్, దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని ఇది ఒక దీవి అన్నమాట. ఇవన్నీ కూడా బోగైన్ విల్లే దీనికి సంబంధించినటువంటి సరి అయిన అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము, డిసెంబర్ 9వ తేదీన జరిగినటువంటి మిస్ యూనివర్స్ పోటీలో జోజి బిని టూంజీ విశ్వ సుందరి కిరీటం దక్కించుకుంది. అయితే ఈ పోటీలను ఏ నగరంలో నిర్వహించారు? ఆన్సర్, అట్లాంటా నగరంలో నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్బ్స్ పత్రిక డిసెంబర్ 12వ తేదీన ప్రపంచంలోని శక్తిమంతమైనటువంటి మహిళల జాబితా ప్రకటించింది. ఈ జాబితాకు సంబంధించి ఈ కింది వాటిలో సరైనటువంటిది ఏమిటి? కింది వాటిలో సరి అయినటువంటిది ఏంటంటే, క్రిస్టినా లగార్డే 2వ శక్తిమంతమైనటువంటి మహిళ, నిర్మలా సీతారామన్ వీరు 34వ స్థానంలో ఉన్నారు, అదేవిధంగా గ్రేటా థన్బర్గ్ వీరు 100వ స్థానంలో ఉన్నారు. ఇవన్నీ కూడా ఫోర్బ్స్ పత్రిక డిసెంబర్ 12వ తేదీన ప్రపంచంలోని శక్తిమంతమైన మహిళల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాకు సంబంధించిన సరి అయిన అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము, డిసెంబర్ 17వ తేదీన డిసెంబర్ 17న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వెల్లడించిన నివేదిక ప్రకారం 2019లో లింగ విభేద సూచీలో భారత్ 112వ స్థానంలో ఉంది. అయితే 2018లో ఎన్నో స్థానంలో ఉంది? ఆన్సర్, 118వ స్థానంలో ఉంది 2018లో. 118వ స్థానంలో, అదేవిధంగా 2019లో చూస్తే 112వ స్థానానికి చేరింది. నెక్స్ట్ క్వశ్చన్, ఉన్నావ్ అత్యాచార ఘటన కేసులో దోషిగా తేలినటువంటి ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ వీరు ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్, పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆదేశ మాజీ అధ్యక్షుడు అయినటువంటి పర్వేజ్ ముషారఫ్కు డిసెంబర్ 17వ తేదీన మరణశిక్షను విధించింది. అతను ఏ సంవత్సరంలో పాకిస్తాన్ ప్రజాస్వామ్య ప్రభుత్వ కూల్చివేతకు కారకుడయ్యాడు? ఆన్సర్, 2007 సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్, భారత సైనిక దళాల ప్రధాన అధికారిగా మనోజ్ ముకుంద్ నరవనే వీరు నియమితులయ్యారు. ఆయనకు సంబంధించి కింది వాటిలో సరికానటువంటిది ఏమిటి? అదేంటంటే ఆప్షన్ 4, బంగ్లాదేశ్లో భారత రాయబారిగా పనిచేశారు అనేది సరి కానటువంటిది. మరి సరి అయినటువంటివి ఏంటంటే, అస్సాం రైఫిల్స్లో విధులు నిర్వహించారు. నెక్స్ట్ ఆప్షన్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దులలో విధులను నిర్వహించారు. అదేవిధంగా విశిష్ట సేవా అవార్డు లభించింది వీరికి అనేది మనోజ్ ముకుంద్ నరవనేకు సంబంధించిన సరి అయిన అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము, డిసెంబర్ 15వ తేదీన భారత పర్యటనను రద్దు చేసుకున్నటువంటి ఏకే అబ్దుల్ మెమన్ వీరు ఏ దేశ విదేశాంగ మంత్రి?
ఏకే అబ్దుల్ మేమన్ వీరు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి. నెక్స్ట్ క్వశ్చన్, బంగ్లాదేశ్ 1971 సంవత్సరంలో ఏ రోజున ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడింది? ఆన్సర్, డిసెంబర్ 16వ తేదీన ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడింది. నెక్స్ట్ వన్, 2023లో ఎన్నో వరల్డ్ కప్ హాకీ టోర్నమెంట్ భువనేశ్వర్లో నిర్వహించనున్నారు? ఆన్సర్, 15వ వరల్డ్ కప్ హాకీ టోర్నమెంట్ భువనేశ్వర్లో నిర్వహించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, అక్టోబర్ 25, అక్టోబర్ 26వ తేదీలో నామ్ ఎన్నో సమావేశాన్ని అజర్బైజాన్ రాజధాని బాకులో నిర్వహించారు? ఆన్సర్, 18వ సమావేశాన్ని. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనటువంటిది ఏమిటి? ఈ కింది వాటిలో సరి అయినటువంటిది అదేంటంటే, 2019 G7 దేశాల సమావేశం ఫ్రాన్స్లోని బియారిజ్లో జరిగింది. నెక్స్ట్ ఆప్షన్, 2020 G7 దేశాల సమావేశం అమెరికాలోని ఫ్లోరిడాలో జరగనుంది. నెక్స్ట్ ఆప్షన్, 2020 G7 దేశాల సమావేశానికి రష్యా హాజరు కానున్నది. ఇవన్నీ కూడా సరి అయినటువంటి అంశాలే. నెక్స్ట్ వన్, కింది వాటిలో సరి కానటువంటిది ఏమిటి? సరి కానటువంటిది ఏంటంటే ఆప్షన్ 4, G20 దేశాల 16వ సమావేశం రోమ్లో జరగనుంది అనేది సరి కానటువంటిది. సరి అయినటువంటివి ఏంటంటే, G20 దేశాల 14వ సమావేశం ఒసాకాలో జరిగింది. అదేవిధంగా G20 దేశాల 15వ సమావేశం వచ్చేసి రియాద్లో జరగనుంది. అదేవిధంగా G20 దేశాల 17వ సమావేశం ఢిల్లీలో జరగనుంది. ఇవన్నీ కూడా సరి అయినటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్తర్ డప్లే 2019కి గాను ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతి పొందినటువంటి తొలి మహిళ ఎలినార్ ఆస్త్రో వీరు ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్, వీరు అమెరికా దేశానికి చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్, 2020లో జరగనున్నటువంటి భారత ఎన్నో రిపబ్లిక్ డే వేడుకలకు బ్రెజిల్ అధ్యక్షుడైనటువంటి జైర్ బోల్సోనారో హాజరు కానున్నారు? ఆన్సర్, 73వ. మళ్ళీ చెప్తున్నాను, 2020లో జరగనున్నటువంటి 73వ రిపబ్లిక్ డే వేడుకలకు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో హాజరు కానున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 35వ ఏషియాన్ సమావేశం థాయిలాండ్లోని బ్యాంకాక్లో నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో ఏషియాన్ లీడర్షిప్ అవార్డు పొందినటువంటి జమీలా మహ్మద్ వీరు ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్, వీరు మలేషియా దేశానికి చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో సరికానటువంటిది ఏమిటి? సరి కానటువంటిది ఆప్షన్ 4 మాత్రమే, అగ్నివన్ ప్రాజెక్టు డైరెక్టర్ అబ్దుల్ కలాం అనేది సరి కానటువంటిది. మరి సరి అయినటువంటిది ఏంటంటే, డిసెంబర్ 11వ తేదీన పిఎస్ఎల్వి C-48 రాకెట్ మొత్తం 10 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్ళింది. నెక్స్ట్ ఆప్షన్, జూలై 22వ తేదీన చంద్రయాన్ 2ను మార్క్ 3 రాకెట్ ద్వారా చంద్రుని వద్దకు పంపించారు. చంద్రుడిపై కూలిపోయినటువంటి విక్రమ్ ల్యాండర్ను గుర్తించిన ఇంజనీర్ ఎవరంటే, షణ్ముగం సుబ్రహ్మణ్యం. నెక్స్ట్ ఆప్షన్, గగన్యాన్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎవరంటే, లలితాంబిక. ఇవన్నీ కూడా సరి అయినటువంటివి, ఆప్షన్ 4 మాత్రమే సరి కానటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరి కానటువంటిది ఏమిటి? కింది వాటిలో సరి కానటువంటిది ఆప్షన్ 4, హుజూర్ నగర్లో రైతు బీమా కార్యక్రమం ప్రారంభం అనేది సరి కానటువంటిది. మరి సరి అయినటువంటివి ఏంటంటే, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఫిబ్రవరి 24వ తేదీన గోరఖ్పూర్లో ప్రారంభమైంది. అదేవిధంగా ప్రధానమంత్రి రైతు మాన్ధన్ యోజన ఇది సెప్టెంబర్ 12వ తేదీన రాంచీలో ప్రారంభం. నెక్స్ట్ ఆప్షన్, కాకటూర్లో వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం ప్రారంభం. ఇవన్నీ కూడా సరి అయినటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో 2019కి గాను వివిధ అవార్డులకు సంబంధించి సరి కానటువంటిది ఏమిటి?
సరి కానటువంటిది. అదేంటంటే నోబెల్ సాహిత్య బహుమతి ఓల్గా తొక్కార్కుజుక్ అనేది సరి కానటువంటిది. మరి సరి అయినటువంటివి ఏంటంటే రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు గులాబీ కోటారీకి, అదేవిధంగా ఇందిరాగాంధీ జాతీయ సమైక్య అవార్డు ఇది చాంద్ ప్రసాద్ భట్కి లభించింది, అదేవిధంగా గ్లోబల్ గోల్ కీపర్ అవార్డు, గ్లోబల్ గోల్ కీపర్ అవార్డు అనేది మోదీ గారికి లభించింది అనేది. ఇవన్నీ కూడా 2019కి గాను వివిధ అవార్డులకు సంబంధించి సరి అయినటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 2019లో భారత్కు సంబంధించిన కింది సూచీలో సరి కానిది ఏమిటి? సరి కానటువంటిది ఏంటంటే ఆప్షన్ 4 సామాజిక న్యాయంలో 49వ స్థానం అనేది సరి కానటువంటిది. సరి అయినటువంటివి ఏంటంటే 2019లో భారత్కు సంబంధించి మానవాభివృద్ధి సూచిలో 129వ స్థానం, అదేవిధంగా లింగ భేదంలో 112వ స్థానం, ఇంకా స్వేచ్ఛ వ్యాపారంలో 63వ స్థానంలో ఉంది. ఇవన్నీ కూడా సరి అయినటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్, వివిధ సూచీలకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏమిటి? ఆన్సర్, మానవాభివృద్ధి సూచీలో నార్వే మొదటి స్థానంలో ఉంది, అదేవిధంగా పత్రికా స్వేచ్ఛలో నార్వే మొదటి స్థానంలో ఉంది, ఇంకా స్వేచ్ఛ వ్యాపారంలో న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఉంది. ఇవన్నీ కూడా సూచీలకు సంబంధించిన సరి అయినటువంటి అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, విశ్వనాథన్ ఆనంద్ ఆత్మకథ అయినటువంటి మైండ్ మాస్టర్ నవలను ఆవిష్కరించింది ఎవరు? ఆన్సర్, ఎన్ రామ్ గారు ఆవిష్కరించారు. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, విశ్వనాథన్ ఆనంద్ గారి యొక్క ఆత్మకథ మైండ్ మాస్టర్, ఈ మైండ్ మాస్టర్ నవలను ఆవిష్కరించింది ఎన్ రామ్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో దిశ ఎన్కౌంటర్ ఘటనపై నియమించినటువంటి త్రిసభ్య కమిటీలో సభ్యులు కానటువంటి వారెవరంటే జస్టిస్ లీలా సేత్ వీరు సభ్యులు కానటువంటి వారు. సభ్యులైనటువంటి వారెవరంటే జస్టిస్ సిర్పూర్కర్, జస్టిస్ లేఖ, జస్టిస్ నారాయణ కార్తికేయన్. ఈ ముగ్గురు కూడా దిశ ఎన్కౌంటర్ ఘటనపై నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యులు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, గోద్రా అల్లర్ల ఘటనలో నరేంద్ర మోదీకి నానావతి కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చింది, గోద్రా ఘటనకు సంబంధించిన రైలు ఏది? ఆన్సర్, సబర్మతి ఎక్స్ప్రెస్. నెక్స్ట్ క్వశ్చన్, యునెస్కో 15వ తేదీన ప్రపంచ వారసత్వ సంపదలో దేనికి చోటు కల్పించింది? ఆన్సర్, థాయ్ మసాజ్కు చోటును కల్పించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో సరైనది ఏమిటి? సరి అయినటువంటిది అదేంటంటే ఆపరేషన్ మైత్రి అనేది, ఇది భారత్ చైనాల మధ్య జరిగింది, ఇది సరి అయినటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతి చిన్న వయస్సులో అంటే 34 సంవత్సరాలలో ప్రధాని అయినటువంటి వ్యక్తి ఫిన్లాండ్కు చెందిన సనా మారిన్, అయితే ఆమెకు సంబంధించిన పార్టీ ఏమిటి? సనా మారిన్కు సంబంధించిన పార్టీ అదేంటంటే సోషల్ డెమోక్రటిక్ పార్టీ సనా మారిన్కు సంబంధించిన పార్టీ. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటన్ పార్లమెంటుకు 12వ తేదీన జరిగినటువంటి ఎన్నికలలో బోరిస్ జాన్సన్కు చెందిన పార్టీ గెలిచింది, అయితే బోరిస్ జాన్సన్ ఎన్నోసారి ప్రధాని అయ్యారు? ఆన్సర్, వీరు 2వసారి ప్రధాని అయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశ అధ్యక్షుడిగా అబ్దుల్ మజీద్ టేబోన్ 14వ తేదీన ఎన్నికయ్యారు? ఆన్సర్, అల్జీరియా దేశ అధ్యక్షుడిగా. నెక్స్ట్ క్వశ్చన్, పౌరసత్వ సవరణ బిల్లు 9వ తేదీన లోక్సభలో 10వ తేదీన రాజ్యసభలో ఆమోదం పొందింది, అయితే ఈ బిల్లు ప్రకారం ఎన్ని వర్గాలకు చెందినటువంటి ముస్లిమేతరులకు భారత పౌరసత్వం లభిస్తుంది? ఆన్సర్, 5.
ఐదు వర్గాలకు చెందిన ముస్లిం ఇతరులకు భారత పౌరసత్వం అనేది లభిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్రస్తుత 17వ లోక్సభలో అతిపిన్న వయస్సు సభ్యురాలిగా చంద్రాని ముర్ము వీరు గుర్తింపు పొందారు. ఆమెది ఏ రాష్ట్రం? ఆన్సర్ వీరిది ఒడిశా రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్, బిఆర్ అంబేద్కర్తో పాటు రాజీవ్ గాంధీకి ఎప్పుడు భారతరత్న పురస్కారం లభించింది? ఆన్సర్ వీరికి 1992 సంవత్సరంలో భారతరత్న పురస్కారం బిఆర్ అంబేద్కర్తో పాటు రాజీవ్ గాంధీకి కూడా లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఏడాదికి గాను జ్ఞానపీఠ అవార్డు ఏ భాషా సాహిత్యానికి లభించింది? ఆన్సర్, మలయాళం భాషకు, మలయాళ భాష సాహిత్యానికి లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, 66వ జాతీయ సినీ అవార్డుల్లో ఉత్తమ చిత్రం హేలారా ఇది ఏ భాషకు సంబంధించింది? ఆన్సర్, ఇది గుజరాతీ భాషకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్యలో సభ్య దేశాల సంఖ్య? ఆన్సర్, 104 సభ్య దేశాలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ యొక్క స్థానం ఎంత? ఆన్సర్, 5వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఏడాది సెప్టెంబర్ 23వ తేదీన గాంధీజీ సోలార్ పార్క్ను ప్రధాని మోదీ అమెరికాలోని ఏ నగరంలో ప్రారంభించారు? ఆన్సర్, న్యూయార్క్ నగరంలో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, 2019 నవంబర్ 13వ తేదీ నవంబర్ 14వ తేదీలో బ్రిక్స్ ప్రతినిధుల సమావేశం బ్రెసిలియాలో జరిగింది. 2020లో బ్రిక్స్ ఎన్నో సమావేశం సెయింట్ పీటర్స్బర్గ్లో జరగనుంది. ఆన్సర్, 12వ సమావేశం సెయింట్ పీటర్స్బర్గ్లో జరగనుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2022లో ఫుట్బాల్ వరల్డ్ కప్కు ఖతార్ రాజధాని దోహా ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. అయితే ఈ టోర్నీకి ఎన్ని జట్లు ఎంపికయ్యాయి? ఆన్సర్, 32 జట్లు ఎంపికయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియా క్రీడలు 2022లో హాంగ్జౌలో జరగనున్నాయి. అయితే భారత్లో ఇప్పటి వరకు ఎన్నిసార్లు జరిగాయి? ఆన్సర్, 2 సార్లు జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్, కామన్వెల్త్ క్రీడల్లో ప్రస్తుత క్రీడాంశాల సంఖ్య? కామన్వెల్త్ క్రీడల్లో ప్రస్తుత క్రీడాంశాల యొక్క సంఖ్య వచ్చేసి 19. నెక్స్ట్ క్వశ్చన్, T20 వరల్డ్ కప్ 2022ను ఎక్కడ నిర్వహించనున్నారు? ఆన్సర్, దీన్ని డర్బన్లో నిర్వహించనున్నారు, డర్బన్. నెక్స్ట్ క్వశ్చన్, డిసెంబర్ 19వ తేదీన బీబీసీ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2019గా ఎంపికైన క్రికెటర్ ఎవరు? ఓకే, మళ్ళీ చెప్తున్నాను, డిసెంబర్ 19వ తేదీన బీబీసీ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2019గా ఎంపికైనటువంటి క్రికెటర్ ఎవరంటే బెన్ స్టోక్స్ అనే క్రికెటర్. నెక్స్ట్ క్వశ్చన్, 2022 నాటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తి కానున్నాయి. అయితే ఈ సందర్భంగా ఢిల్లీలో ఏ సంస్థ ప్రతినిధుల సమావేశం జరగనుంది? ఆన్సర్, G20. G20 సంస్థ ప్రతినిధుల సమావేశం అనేది జరగనుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెప్టెంబర్ 1వ తేదీన భారత వైమానిక దళం ప్రధాన అధికారిగా ఆర్కే సింగ్ బదౌరియా వీరు నియమితులయ్యారు. అయితే ఈ పదవి చేపట్టిన వారిలో ఆయన ఎన్నోవారు? ఆన్సర్, వీరు 26వ వారు. ఆర్కే సింగ్ బదౌరియా వీరు భారత వైమానిక దళం ప్రధాన అధికారిగా నియమితులయ్యారు. వీరు 26వ వారు, ఆ పదవిని చేపట్టినటువంటి 26వ వారు. నెక్స్ట్ క్వశ్చన్, అక్టోబర్ 8వ తేదీన భారత వైమానిక దళాన్ని ప్రారంభించి 8 ఏళ్ళు పూర్తయ్యాయి? ఆన్సర్, 87 సంవత్సరాలు పూర్తయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగాన్ని ఆమోదించి ఏ రోజుకు 70 ఏళ్ళు పూర్తయ్యాయి?
ఆన్సర్ 2019 సంవత్సరం నవంబర్ 26వ తేదీకి 70 సంవత్సరాలు పూర్తయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్, డిసెంబర్ 3వ తేదీ డిసెంబర్ 4వ తేదీలో నాటో సంస్థ 70 ఏండ్ల వేడుకలను ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ లండన్లో నిర్వహించారు. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి వీడియోస్కి సంబంధించిన పీడిఎఫ్స్ మీకు కావాలనుకుంటే మా వెబ్సైట్ www.shineindiaeducation.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్స్ని మీరు పొందవచ్చు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.